హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర 25వ రోజు అండి. నిన్నటి రోజుని శుద్ధోధనుడు మరి మరణశయ్యపోయి ఉన్న వార్తను బుద్ధుడికి అందించడం, వెంటనే బుద్ధుడు తన పరివారంతో రాజ్యానికి చేరి మరి తన తండ్రి గారికి చనిపోవటం అంటే నశించటం కాదు, ఏది నశించదు, మరణంతో దేనికదే విడిపోతుంది తప్ప నశించదని చెప్పి ఆయనకు కొంత జ్ఞానాన్ని బోధించిన తరువాత ఒకరోజు శుద్ధోధనుడు ఈ లోకాన్ని నుంచి నిష్క్రమించడం జరిగింది. ఆ విషయాలు చెప్పుకున్నాం కదా, ఈరోజు మరిన్ని విశేషాలు చెప్పుకుందాం. శుద్ధోధనుడు మరణించిన 7వ నాడు అంత్యక్రియలు జరిగాయి. 1000 మంది బ్రాహ్మణులు, 500 మంది భిక్షులు అంత్యక్రియలకు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా వేదపట్టణం, బౌద్ధ ధర్మ ప్రవచనం కూడా జరిగాయి. అయితే సిద్ధార్థుడు కాదనలా, ముమ్మారు చితికి ప్రదక్షిణ నమస్కారం చేసి నిప్పంటించాడు. శంఖారావాలు మినుముట్టాయి, అగ్నికీలలు ఆకాశంలోకి పరుగులు తీశాయి. మహానామ పట్టాభిషేకం తర్వాత సిద్ధార్థుడు కపిల వస్తులో 3 మాసాలు ఉన్నాడు. ఒకనాడు మహాప్రజాపతి న్యాగ్రోధ వనవిహారానికి వచ్చి భిక్షులందరికీ నూతన వస్త్రాలు కూడా బహుకరించింది. తనకు బౌద్ధ ధర్మం బోధించి సంఘంలో చేర్చుకోమని బుద్ధుడిని అర్థించింది. బుద్ధుడు క్షణంసేపు మౌనం వహించి వీలు కాదని చెప్పాడు. అయినా ఆమె ఎంతగానో బ్రతిమలాడింది. చూడమ్మా, సంఘంలో స్త్రీలను చేర్చుకునే పరిణితి ఇంకా రాలేదు, దయచేసి నన్ను మన్నించాలి. కొద్ది రోజులకే బుద్ధ పరివారం వైశాలి చేరుకున్నది. వారు వెళ్ళిన తర్వాత గౌతమి బౌద్ధ దీక్షకు సిద్ధంగా ఉన్న ఆడవారిని సమావేశపరిచింది. వారిలో కొందరు యువతులు, కొందరు అవివాహితులు కూడా ఉన్నారు. జ్ఞానానికి అందరూ అర్హులేనని బుద్ధుడు చెప్పాడు. మరి మనల్ని భిక్షుణులుగా అంగీకరించకపోవటంలో ఏమాత్రం అర్థం లేదు. స్త్రీలు ఏ విధంగానూ పురుషులకు తక్కువ కారు కదా అని బోధిస్తుంది. అందరూ కూడా శిరోమండనం చేయించుకొని పసుపు బట్టలు ధరించారు. కాలి నడకన వైశాలికి బయలుదేరారు. గౌతమి వారికి నాయకురాలుగా ఉంది. గౌతమి పట్టుదల చూసి యశోధర కూడా నవ్వింది. గౌతమి అన్నది, గోప, ఇప్పుడు నువ్వు మాతో రావద్దు, మా ప్రయత్నంలో గనక విజయం పొందితే, బుద్ధుని అనుమతి లభిస్తే అప్పుడు నువ్వు రావచ్చు. యశోధర అలాగే అంది నవ్వుతూ. ఒకనాటి ఏకూన ఆనందుడు మంచి తీర్థం కోసం చలమకు వెళుతుండగా బుద్ధుని పర్ణశాల వద్ద కొందరిని ఆడవారిని చూశాడు. వారంతా సన్యాసుల వల్లే కనిపించారు, తలలు బోడులు కావటం చిత్రం. బుద్ధుని దర్శనార్థం వచ్చారనుకున్నాడు. దగ్గరగా వెళ్ళాడు వివరాల కోసం. అందరూ పసుపు బట్టలు ధరించున్నారు. పాదాల నుండి రక్తం స్రవిస్తుంది. వారిలో గౌతమును గుర్తుపట్టి, అమ్మా మీరా, ఎక్కడి నుండి వస్తున్నారు, ఏమిటి విశేషాలు, అసలు ఈ వేషాలు ఏమిటి? ఆనంద, మేమందరం సర్వం త్యజించి వచ్చామయ్యా. కపిల వస్తువు వదిలి 15 దినాలయ్యింది. భిక్షమెత్తుకుంటూ వచ్చాం. బుద్ధునితో మాట్లాడు, మమ్మల్ని భిక్షులుగా స్వీకరించమని చెప్పు. నేను చేయగల సాయం తప్పక చేస్తాను, అలాగే మీరిక్కడే ఉండండి అంటూ ఆనందుడు కుటీరంలోకి వెళ్ళేసరికి బుద్ధుడు ఉదయం వాహ్యాళికి సిద్ధమవుతున్నాడు. ఆనందుడు చెప్పిందంతా విని బుద్ధుడు అవునని కాదని కూడా అనల. భగవాన్, స్త్రీలు ఏ విధంగా అనర్హులో ఒక్కసారి సెలవీయండి అడిగాడు ఆనంద. అందరూ అర్హులే ఆనంద. గౌతమి మీకు మాతృ సమానురాలు కదా. కపిల వస్తువు నుండి సర్వసంగ పరిత్యాగినిగా వచ్చిన రాజయోగిని, దయతలచండి. బుద్ధుడు క్షణం యోచించి, సారిపుత్ర, మౌద్గలీన, అనిరుద్ర, భద్రిక, కింబల, మహాకశ్యపులందరినీ కూడా వెంటనే వచ్చి తన కలవమని కబురంపాడు. వచ్చిన తర్వాత వారితో చర్చించాడు.
ఆడవారిని చిన్నచూపు చూడటం కాదు. సంఘంలో ఆడవారికి ప్రవేశం కల్పిస్తే ఎన్నో విమర్శలు వస్తాయి, అపార్థాలకు తావిచ్చినట్టు అవుతుంది. అందుకు సారిపుత్ర అన్నాడు, స్త్రీలకు వేరే నియమాలు పెట్టి వేరే విహారాలలో ఉంచుదామన్నాడు. బుద్ధుడు, సరే ఆ నియమాలు ఏవో అందరూ కలిసి తయారు చేయండి. వెంటనే ఆ నియమాలు కూడా తయారయ్యాయి. అందులో మొదటిది, భిక్షుని వయస్సులో పెద్ద అయినా అందరూ భిక్షువులనిగానే గౌరవించాలి. భిక్షు సంఘానికి వారు ఎలుపులనే ఉండాలి, అధ్యయనానికి మాత్రం విహారానికి వస్తుండాలి. నెలకు 2 మార్లు వారి ఆహ్వానంపై అనుభవజ్ఞులైన భిక్షువు ఒకరు వెళ్ళి వారి ధ్యానం గమనించి సలహాలు ఇవ్వాలి. ప్రతి నెలా సమావేశాలకు అందరూ తప్పక హాజరు కావాలి. నియమాలు అతిక్రమించిన భిక్షుని సంఘం ముందు క్షమాపణ కోరాలి. శిక్షణ కాలం ముగిసిన తర్వాత భిక్షు సంఘంలో దీక్ష తీసుకోవాలి. భిక్షుని ఏ భిక్షువును అవమానించకూడదు, విమర్శించకూడదు. ఏ భిక్షుని కూడా భిక్షు సంఘంలో ధర్మబోధ చేయకూడదు. ఆనంద్, నీవు వెళ్ళి మహాప్రజాపతికి ఈ నియమాలని చెప్పు, వాటిని గనక అంగీకరిస్తే దీక్ష ఇవ్వండి అంటూ బుద్ధుడు ఆనందాన్ని పంపాడు. ఆనందుని కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. నియమాలు అందరూ కూడా ఆమోదించదగినవే, అందుకు అందరూ కూడా అంగీకరించారు. మాకు అంగీకారమేనని చెప్పి బుద్ధదేవునికి విన్నవించు ఆనంద్. కొందరు కష్టమేమో అన్నట్లుగా చూశారు. మీరేమీ విచారించకండి, ముందు వారిని తలుపులు తెరవనివ్వండి. నియమాలు ఎప్పుడూ సాధకునికి అవరోధం కావు, అవి మనకు ఆహ్వాన పత్రికలు అనుకుందాం. ఆ రోజున 51 మందికి దీక్ష ఇవ్వటం జరిగింది. ఆమ్రవనంలో వారికి ఆశ్రయం ఇవ్వటానికి ఏర్పాట్లు చేశారు. 8 రోజుల తర్వాత మహాప్రజాపతి ఒంటరిగా వెళ్ళి బుద్ధుడిని దర్శించింది. వైశాలిలో భిక్షుని సంఘం కోసం ఒక విహారం నిర్మించి తలపెట్టింది. వెంటనే కపిల వస్తుకు కబురు కూడా పంపింది, తాము బుద్ధ దీక్ష తీసుకున్నట్లు. ఆడవారి ప్రవేశం వల్ల కొన్ని అపనిందలు భరించాల్సి వస్తుంది. ఆ విషయం గౌతమికి తెలుసు. అయినా ఆధ్వర్యం తనది, మార్గ నిర్దేశకుడు బుద్ధుడు, జ్ఞానమే మన లక్ష్యం అనుకుంది. రాజగృహంలోని వేణువన విహారం, వైశాలిలోని వన విహారం, శ్రావస్తిలోని జీతవన విహారం ప్రసిద్ధ బౌద్ధారామాలుగా జనం చెప్పుకోసాగారు. అక్కడ బోధనలు, సాధనలు, శిక్షణలు బాగుంటాయన్న ప్రచారం సాగుతుంది. మగధ, కోసల తదితర దేశాలలోనూ బౌద్ధ కేంద్రాలు అనేకం తలెత్తాయి. ఏ దేశం వెళ్ళినా, ఏ నగరం ముట్టినా కాషాయ దర్శనమే, భిక్షుల సంచారమే. 6 సంవత్సరాలలో బౌద్ధం 6 దేశాలలో విస్తరించింది. యమునా తీరంలో కుశాంబి ప్రసిద్ధ నగరం. అక్కడ ఘోషిర పేరున ఒక విహారం వెలిసింది. ఒక బౌద్ధాభిమాని ఆ ఆరామాన్ని సంఘానికి అర్పించాడు. ఘోషిర ఆరామంలో సింసుపా వృక్షాలు అనేకం ఉన్నాయి. బుద్ధునికి మధ్యాహ్న వేళ సింసుపా వృక్ష ఛాయల్లో ధ్యానించడం చాలా ఇష్టం. ఒకనాడు బుద్ధుడు ధ్యానానంతరం కాసిని సింసుపా పత్రాలతో ఆశ్రమాన్ని తిరిగి వచ్చారు. భిక్షులను ప్రశ్నించాడు, నా చేతిలో ఉన్న పత్రాలు ఎక్కువ, ఆరామంలోని పత్రాలు ఎక్కువ అన్నాడు. అందుకు, ఆరామంలోని పత్రాలు ఎక్కువే గురుదేవా, శిష్యులందరూ ముక్తకంఠంతో అన్నారు. అవును, అలాగే నేను చెప్పే విషయాల కన్నా నేను తెలుసుకున్న సత్యాలు కూడా ఎక్కువే. నేను తెలుసుకున్న సత్యాల కన్నా తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఎక్కువ. అవునా? అవసరమైన వరకే నేను బోధిస్తాను. ఈ చేతిలో పట్టినన్ని పత్రాలు మాత్రమే పట్టుకోగలను. బుద్ధుడు అనవసర ప్రసంగం చేయడని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రస్తావనకు ఏదో కారణం ఉండి ఉంటుంది. గోక్షీరలో కొందరు భిక్షులు వేదాంత తాత్విక చర్చలు జరుపుతున్నారు. సాధనకు దోహదం చేయని చర్చలు వద్దని బుద్ధుడు మాల్యాంకపుత్రకు హితవు చెప్పాడు. అయితే అతడు వినడు. ఆసక్తి ఎక్కువ, అభినివేశం జాస్తి. బుద్ధుని పిచ్చి పిచ్చిగా ప్రశ్నిస్తుంటాడు. సృష్టి పరిమితమా, అపరిమితమా, శాశ్వతమా, అశాశ్వతమా
అలాంటి తిక్కతిక్క ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం చెప్పడు, మౌనం పాటిస్తాడు. బుద్ధుని మౌనం మాల్యాంక భరించలేకపోతున్నాడు. చివరిసారిగా అడిగి సమాధానం చెప్పకపోతే సంఘం వదిలిపోవాలనుకున్నాడు. ఆచార్య, నా ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెబితే నేను ఇక్కడే ఉంటా, లేకపోతే నా దోవ నేను చూసుకుంటాను. చెప్పండి, సృష్టి పరిమితమా అపరిమితమా? అందుకు బుద్ధుడు అంటున్నాడు, మాల్యాంక, నీవు బౌద్ధం స్వీకరించినప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెబుతానని నేనేమీ నీకు హామీ ఇవ్వలేదు కదా. ఓహో, అంటే మీకు తెలియదని అనుకోవచ్చునా? తెలిసి ఎందుకు ప్రశ్నిస్తావు? నీ ధోరణి ఎలా ఉందంటే, నీ వంటి ఒక మేధావికి విషబాణం తగిలింది, వైద్యుని పిలిపించారు. ముందు తన సందేహాలనే తీర్చకపోతే వైద్యం చేయించుకొని పట్టుబట్టాడు. ఏమిటా సందేహాలంటే, అసలు ఆ బాణం ఎవరు వేశారు? ఎందుకు వేశారు? ఆ బాణం ఏ లోహంతో చేశారు? దాని బరువెంత? ఆ సమయంలో ఇలాంటి సందేహాలు అవసరమా? మాల్యాంక, సాధనకు అవసరమైన అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఉపయోగం కాని అనవసరమైన విషయాల జోలికి నేను ఏమాత్రం పోను. అందుకు మాల్యాంక సిగ్గుతో తలదించుకొని బుద్ధుని క్షమాపణ కోరాడు. గోక్షీర ఆరామం నిర్మించి ఇచ్చినవాడు కుకుట. పవరిక ఆలంబవన విహారం నిర్మించి ఇచ్చాడు. బదరిక వనంలో మరో విహారం నిర్మాణం కూడా ఉంది. అన్ని విహారాలలో ధర్మబోధ చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే రాహుల్ ఇంకా పూర్తి భిక్షువు కూడా కాలేదు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానస్ సారోవరం. థ్యాంక్ యూ.